హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం కాకరకాయ కారంని వెల్లుల్లి కారంతో ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు 1/2 కేజీ కాకరకాయలని తీసుకొని, ఇప్పుడు కాకరకాయ సన్న మొనలుంటాయి కదా, వాటి వరకే పై పైన తీసేయండి. అన్నిటికీ ఈ విధంగా తీసే శుభ్రతగా కడిగి పెట్టుకోవాలి. ఈ కాకరకాయల్ని సన్నగా రౌండ్గా కట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఒక గిన్నె తీసుకొని కాకరకాయ ముక్కలన్నీ వేసుకోండి. చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు వేసుకోండి. పెరుగు 3 టేబుల్ స్పూన్స్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ పోసుకోండి. ఈ పెరుగు వాటరు ముక్కలకంతా పట్టే విధంగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వాటర్ అంతా ఇంకే వరకు ఉడకాలి. ఈ కాకరకాయ ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ఈ కాకరకాయ ముక్కలన్నీ ఆరపెట్టుకోవాలి ఒక అరగంట. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1/3 కప్ నూనె, నూనె బాగా వేడైన తర్వాత మనం ఆరపెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ కాకరకాయలు బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం, చూసి వేసుకోండి. హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయలని వేయించుకోవాలి. కాకరకాయలు వేగినాయి కదా. మీడియం సైజ్ ఆనియన్స్ 3 కొంచెం లావుగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ మీద చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ బాగా వేగిన తర్వాత 1/2 కప్పు వెల్లుల్లి కారం వేసుకోండి. ఈ కారం పొడి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఈ వెల్లుల్లి కారం వేయటం వల్ల కాకరకాయ కారం చాలా టేస్ట్ ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కాకరకాయ కారం చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.